నిన్న 11 ఇంటికి వచ్చారండి 11 ఇంటికి వచ్చి మీ ఆధార్ కార్డు మీ రేషన్ కార్డు ఇవ్వండి అన్నాను ఎందుకండి దేనికండి అన్నాను ఆ క్యాస్ట్ గురించి అన్నాను క్యాస్ట్ గురించి ఏంటండి ఆ రోజు నేను కేసు పెట్టాం కదా వాళ్ళు పెట్టారు మమ్మల్ని ముందు పెట్టనేవలేదండి కేసు మా దాడి మా మీద దాడి చేస్తే మమ్మల్ని ఇక్కడ ఆపేసి సీఏ గారు వాళ్ళని తీసుకెళ్లి ముందు వాళ్ళతో పెట్టించేసి తర్వాత మమ్మల్ని తీసుకెళ్లి పెట్టించారు పెట్టించిన తర్వాత నేను అన్న అదేంటండి మమ్మల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టారు మా మీద కారాలు జల్లి మమ్మల్ని కొట్టి మా మమ్మల్ని తెచ్చుకొచ్చి కూర్చోబెట్టారు గద్దె రామమోహన్ రావు గారు వచ్చారు రవన్న రవి గారు వచ్చారు అల్మంచి రవి గారు రామమోహన్ రావు గారు వచ్చారు ఎంత మంది వచ్చినా ఇగో పంపిస్తాను ఇగో పంపిస్తాను అంటున్నారు కానీ మమ్మల్ని పంపించలేదు రాత్రి 8:30కి అది 8:30కి రామమోహన్ రావు గారు వాళ్ళని పంపిస్తారా లేదా అని కూర్చోబెట్టి ఆయన కూర్చొని మమ్మల్ని తీసుకొని బయటికి వచ్చారు బయటికి తీసుకొని రాగానే గద్దె రామమోహన్ రావు గారు అన్నారు అమ్మ పింఛను గురించే కదా ఈ గొడవలో నా డబ్బులు నా సొంతంగా ఈ నెల నుండి నీకు నెల నెల నేను పింఛను ఇస్తానని నాకు ఇచ్చారండి పోయిన నెల హామీ ఇచ్చారు పోయిన నెల 1వ తారీఖున పింఛను ఇచ్చారు సరే పింఛను ఇవ్వగానే ఏం చేశారు రోజు ఆ రోజు తెల్లారే నుండి మా ఇంటికి పోలీసు వాళ్ళు రావటం రాపితం ఏంటంటే రాపిస్తున్నారు తీసుకెళ్ళి ఏంటండి రాపిస్తున్నారు మే మమ్మల్ని కొట్టి మాతోనే రాపిస్తున్నారు కేసు అని అన్నాను అనగానే కాదమ్మా ఫార్మాలిటీకి రాపిస్తున్నాం అని అన్నారు ఫార్మాలిటీకి రాపిస్తున్నాం అని అంటే నేను అన్నాను ఫార్మాలిటీకి రాపిటమే సరే ఆ రోజు అయిపోయింది సంతకాలు పెట్టాం వచ్చేసాం ఇంటికి వచ్చేసిన తర్వాత నిన్న వచ్చారు నిన్న 11 ఇంటికి వచ్చి మళ్ళీ ఆధార్ కార్డులు అవన్నీ అడిగారు సరే ఆధార్ కార్డులు అన్నీ అడుగుతున్నారు దేనికని అంటే క్యాస్ట్ గురించి అన్నారు ఈ అమ్మాయి లేని దాని మీద కూడా పెట్టారండి ఈ అమ్మాయి లేని దాని మీద కూడా పెట్టి ఆమె భయపడి నేను లేని కేసులో నా పేరెంతో పెట్టారని భయో నేను పాపను అడిగిందండి మా అమ్మాయిని వాళ్ళ అమ్మాయిని నేను లేను కదమ్మా నా మీద ఎంత పెట్టారని అంటే ఏమనమ్మా పెట్టారని భయపడి మోసం అయిపోయి హార్ట్ అటాక్ మహిళల పట్ల మీరు చూపించిన నిర్లక్ష్యం మాత్రం మేము తట్టుకోలేకపోతున్నాం ఎందుకంటే ఆ ఇంట్లో ఒక మహిళ చనిపోయేదాకా కూడా మీ కోపం చల్లారలేదు మీ తీరలేదంటే మీ చూస్తాం రానున్న రోజుల్లో జనసేన పార్టీ కూడా అండగా ఉంటుంది కళ్యాణ్ గారు దృష్టికి కూడా తీసుకెళ్తాం పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి రెడీగా ఉన్నాం మేము బచ్చుమాధవి అనే ఒక మహిళ టీడీపీ పార్టీ ఆఫీసు మీద మంగళగిరి ఉన్న హెడ్ టీడీపీ పార్టీ ఆఫీసు మీద దాడిలో ఉన్నది ఆవిడే అలాగే టీడీపీ నేత పట్టాభి గారి ఉన్న ఇంటి మీద ఉన్నది మా దగ్గర ఎవిడెన్స్ కూడా ఉన్నది అదే బచ్చుమాధవి ఆ రోజు ఇక్కడికి వచ్చి తారకరామానగర్లో చిన్న ప్రశ్న ఉన్నందుకు దాడికి పాల్పడింది ఆవిడే వచ్చిన మా వదిన గారికి కళ్ళలో కారం కొట్టింది కూడా ఆవిడే నేను ఒకటే ప్రశ్నిస్తున్నా తంగిరాల రామిరెడ్డికి మేము పనిచేసామా లేదా ఇవాళ నాకు సిటీ జనరల్ సెక్రటరీకి పదవి హోదా ఉంది నన్ను పార్టీ సస్పెండ్ చేయలేదు నన్ను ఎందుకని క్వశ్చన్ చేయలేదు నన్ను ఎందుకని వైసీపీ పార్టీ వాళ్ళు నన్ను అడగలేకపోయారు కనీసం ఏంటి మేము యలమంచిల రవి గారు ఉన్నాయి ఒక వర్గీయులు అనేది ఒక ముద్ర ఉంది మా ముద్రను పట్టుకొని మమ్మల్ని అణగదొక్కాలని చెప్పేసని వీళ్ళు కావాలని వీళ్ళని ఎట్టంటే ఎంత టార్చర్ అంటే ఇంట్లో ఒక 7 లేసేదాకా వచ్చేసింది ఇంక మేము భయపడాల్సిన అవసరం లేదు వాడెవడో వీడెవడో భయపడదు రామిరెడ్డి గాడు అనే వాడు పార్టీకి పనిచేసేటట్టుంటే బొప్పన్ బాబు కుమార్ గారు ఓడిపోయే వ్యక్తి కాదు ఆయన డబ్బులు ఇచ్చిన వ్యక్తి అవన్నీ మొత్తం దాచుకొని ఉన్నాడు వాడు ఆ దాచుకున్న డబ్బులు వాడి వంతుకు వాడి సొంతంగా ఖర్చు పెట్టుకున్నాడు కానీ ఎవరికి కూడా పార్టీ కార్యకర్తలకు కానీ ప్రజలకు ఏదన్నా ఉండేవారికి సమకూర్చాల్సిన సొమ్ము కూడా వాడే తిన్నాడు ఓడిపోవడానికి బాబు కుమార్ గారు ఓడిపోవడం కారణమే తంగిరాల రామిరెడ్డి గాడు ఇది కేవలం మేము పార్టీలో ఉండి మమ్మల్ని కించపరిచి కనీసము నా ఇంట్లో వాళ్ళు గొడవ చేశారు ఆవిడకి తెలిసి అడిగిందో తెలియక అడిగిందో ఆవిడ జగన్ గారు ఒకటే చెప్తున్నారు ఏమంటున్నారు కులాన్ని చూడము మతాన్ని చూడము ప్రాంతం చూడము పార్టీని చూడమని అన్నారు ఆయన ప్రత్యేకించి ఆయన ఏమనుకుంటున్నాడు నా 105 ఎందుకు రాదు అని ఆయన అది కావాలంటున్నాడు వై నాట్ అంటున్నాడు ఆయన వీళ్ళు వచ్చి ఏం చేయాలి మిమ్మల్ని గడప గడప దేనికి పంపిస్తున్నారు మీరు కులాలని మతాలని చూడకోకుండా ఎవరికి ఏం కావాలో మీరు సమకూర్చమనే కదా పంపిస్తున్నారు మీరు వచ్చి దేనికి వస్తున్నారు
మీరు అధికారులు మీ పక్కన పెట్టుకుంటున్నారు ఏదో నోట స్పాట్ సొల్యూషన్ చేసుకోవడానికి మీకు అవకాశాలు ఉన్నాయి కదా ఒక మహిళ అడిగిన దానికి ఈ రకమైన టార్చర్లు తీసుకొస్తారు సరే జరిగింది ఆవిడ జరిగింది ఈవిడ ఎవరు ఏం తాలూకా మనవల్లా కాదా ఏంటని చెప్పేసని ఒక సాగర్ మరి వాళ్ళ మనవల్లా అంటే కదా ఏందయ్యా మన పార్టీ అనేది ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి అని ఒక మాట అడిగితే నేను సొల్యూషన్ చేసుకునేవాను కదా మా వాళ్ళని పిలిపించుకొని సంజాయించుకునేవాడిని కాదులేమని చెప్పేసాను అనేవానుగా అలా కాకోకోకుండా కక్షపూరితంగా మా మీద టార్గెట్ పెట్టుకొని కేవలం మా మీద టార్గెట్ సాగర్ అనేవాడు ఎదురిస్తాడు అనేది వాళ్ళకి తెలుసు రవిగారు వర్గీయులో ప్రధానంగా నేను ఎదురు మతంగానే వెళ్తాను ఏ విషయానికి అన్యాయం జరిగిందంటే మాత్రం నేను ఎవరు సహించను ఏ రోజైతే అతను గెలవడానికి తారక రామానగర్ ప్రజలను కాళ్ళు పట్టుకొని ఓట్లు ఇవ్వచ్చాను నేను ఇక్కడ తారక రామానగర్ 2000 ఓట్లలో మాక్సిమం 90% ఓట్లు మనకి రిటర్నింగ్ వాళ్ళు వస్తుందమ్మా ఆ రోజుల్లో రవిగారు సగం వరకు తీసుకొచ్చారు ఆ ప్రపోజల్ పెట్టారు దాని తర్వాత గద్దె గారు దాన్ని ఆయన కూడా చాలా వరకు పోరాడాడు నదిలో నిలబడి ధర్నాలు చేశారు వాళ్ళు దీనికోసము ఏదో ఒకటి మంచి జరుగుతుంది మనం అంత ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు చాలా ఏళ్ళు బాధపడ్డాము అని మా ప్రజల్ని బతిమలాడుకొని తారక రామానగర్ ప్రజల్ని బతిమలాడుకొని వాళ్ళని అంత మోడిఫైడ్ చేసుకుని తీసుకొచ్చి ఓట్ల రూపంలో కలిసి మాకు ఇవాళ సేవల రూపంలో ఇస్తున్నారు మా ఇంట్లో కానుకలు రిటర్న్ గిఫ్ట్లు ఇస్తున్నారు మాకు పార్టీకి చేసినందుకు ఆ ప్రతిఫలము మా ఇంటికి ఇది జరుగుతుంది కేవలం అనేది కేవలము ఇక్కడ వర్గీయులుగానే చూస్తున్నారు ముఠాలు కక్షలు కడుతున్నారు ఈ వైసీపీ ప్రభుత్వం మేము ఎందుకు వచ్చామని చెప్పేసి నా చెప్పు తీసుకొని నేను కొట్టుకుంటున్నా నేనే కొట్టుకుంటున్నా ఇట్లాంటి దరిద్ర నా కొడుకు రామిరెడ్డి గాడు వాడు ఏమైపోతాడు తెలియదు వాడితో పాటు ఉన్న చెంచా గాడు దామోదర గాడు గుడివాడి చిన్నారి ఓ ఒక వ్యక్తి ఇట్లా వాళ్ళు వచ్చిన మహిళలు వాళ్ళకి 14 సంవత్సరాలంట ఈ పోక్సో చట్టం అనేది దానికి ఉన్న పరిస్థితి ఎవరైతే ఇంటి మీదకి దాడి చేయడానికి వచ్చారో కళ్ళల్లో కారం కొట్టారో మా దగ్గర ఉన్న ఎవిడెన్స్లో ఆ రోజు దామోదర్ అనే వ్యక్తి ఫోన్లు తీసుకుంటూ వాళ్ళకి కారపొడులు అందియడం జరిగింది ఆ వచ్చిన మహిళలు వాళ్ళ వయసు మాక్సిమం 14 నుంచి 15 ఏళ్ళు వాళ్ళ వయసు ఏది పోలీస్ స్టేషన్లో వాళ్ళు చెప్పుకోవడం జరిగింది 14 నుంచి 15 సంవత్సరాలు వాళ్ళ మీద మేము మా పిల్లలు మేము మగవాళ్ళు అనేది అసభ్యంగా వాళ్ళ శరీరం మీద ఏది వస్తువులు అంటే అవయవాలు తాకామని చెప్పేసి పెట్టింది దానికి అర్థం పోక్సో మగపిల్లలు ఇద్దరు నలుగురు ఐదుగురు పిల్లలు పెట్టారు ఐదుగురులో నేను ఒకని ఆరుగురు అందరి మీద కట్టారు ఆడోళ్ళు ముగ్గురు అయితే కావాలని చేశారు అందరి మీద కట్టారు కొన్ని ఉంటాయి బోకులు ఉంటాయి అదే ఎవరో అంట శ్రీరెడ్డి అది అలా గణాల ఇక్కడ ఇందులో జరుగుతుంది ఏంటంటే కేవలం కక్ష సాధింపుని వీళ్ళు ఉంటేనే ఈ రకంగా జరుగుతుంది వీళ్ళని అనగదొక్కితే కృష్ణలంక ప్రాంతం అంతా ఏలుకోవచ్చన్న ఒక ఉద్దేశంతో భయభ్రాంతులకు గురి చేశారు ఒక వ్యక్తిని కొట్టామంటే మిగతా వాళ్ళంతా సైలెంట్ పడిపోతారని నా డిమాండ్ ఏముంది సార్ ఇందులో చెప్పుకోవడానికి నాకు ఇచ్చిన గిఫ్ట్కి నేను ఏదో రకంగా ఇచ్చుకుంటా ఏదో రకంగా మేము ఇస్తాము నాలంటూ అభాగ్యులు ఒకరు ఒకరు బయటకు వస్తారు ఇది మాకు కలిగిన అన్యాయానికి మమ్మల్ని చూసిన ఎవరన్నా కానీ మహిళలు ఇలాగ జరుగుతుందా ఈ ప్రభుత్వంలో అడిగి ప్రశ్నిస్తే సంపేదాకా వెళ్తారా మానసిక క్షోభకి గురి చేస్తారా ఇలా ఉంటే ఈ ప్రభుత్వాన్ని ఎవరని కోరుకుంటారా జగనన్నే మా భవిష్యత్తును అనిపెడుతున్నారు ఎవరికి జగనన్న ఎవరు సొమ్ము ఇస్తున్నాడు ట్యాక్స్ రూపంలో తినడానికి వెళ్ళిపోతే ట్యాక్స్ కట్టాలి ఏదన్నా కానీ 80% కట్టాలి ఎవరు సొమ్ము కడుతున్నారు ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తున్నారు ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో వ్యతిరేకత కనబడుతూనే ఉంది ఆ కనబడుతుంది కూడా వ్యతిరేకత పర్టికులర్గా కనబడుతుంది ఇది మా నుంచే నాంది కూడా మొదలైందనని ఇది చూసుకోండి ప్రభుత్వం కేవలం ప్రభుత్వ హత్యగా అయితే ఒక మహిళ ఈరోజు చనిపోవడం జరిగింది రాణి గారి తోటలో అయితే అసలు ఆమె చనిపోవడానికి గల కారణాలు ఆమె మీద ఎలాంటి ఒత్తిళ్ళు ఎవరెవరు తీసుకొచ్చారనేది జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు మనతో ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి అన్న ఇక్కడ ఒక మహిళ మంచి నిన్నటిదాకా బాగున్న మహిళ ఒక్కసారిగా సాయంత్రానికి కుప్పగూడి చనిపోవడం అనేది ఎలా చూస్తారు మీరు అసలు ఇది ప్రభుత్వ హత్యగా మేము చెప్తా ఉన్నాం ఎందుకంటే ఆమె ఆ రోజు గొడవ జరిగినప్పుడు ఆ కేసులో కానీ గొడవలో కానీ ఎక్కడ ఆ గొడవలో లేదు కావాలని అక్రమంగా ఆమెని కేసులు ఇరికిచ్చారు ఆ రోజు అను హాస్పిటల్లో జనవరి 9వ తారీఖు అను హాస్పిటల్లో హార్ట్ ప్రాబ్లంతో ఆమె అను హాస్పిటల్లో ఉంది చికిత్స పొందుతుండగా కావాలని ప్రభుత్వం వారు
వైసీపీ ప్రభుత్వం అవినాష్ కావాలని సీఏ తో మేనేజ్ చేసుకొని ఇక్కడ ఉన్న ఆ కుటుంబం 17 మంది మీద ఒక కుటుంబంలో ఉన్న 17 మంది మీద అక్రమంగా కేసులు పెట్టి మహిళలను వేధించి ఒక మహిళను తీసుకెళ్లి ఎందుకంటే వైసీపీ గోండాలు మహిళా గోండాలను తీసుకొచ్చి గుణదల నుంచి తీసుకొచ్చి ఇక్కడ రౌడీజం చేసి ఇక్కడ కారంతో కొట్టి అక్రమంగా వాళ్ళమే కేసులు పెట్టడం అంటే ప్రభుత్వం అధికారంలో ఉంటే సామాన్యుల మీద కేసులు పెట్టేవచ్చు చంపేసి పారేయొచ్చనే ద్వారంలో నుంచి వైసీపీ నాయకులు రాకపోతే ఇది రానున్న రోజుల్లో మూల్యం చెల్లించుకుంటారు పోలీస్ వారిని కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం మీరు అధికారంలో ఉన్న పార్టీలకే కొమ్ము కాస్తే ప్రజల్ని టార్చర్ పెడితే మేము కూడా ప్రైవేట్ గా కేసులు పెడతాం న్యాయస్థానం అంబేద్కర్ గారు రాజ్యాంగ ప్రకారం ప్రభుత్వంలో ఉన్న వారికి ఒక చట్టం ప్రభుత్వంలో లేని వారికి ఒక చట్టం లేదు పోలీస్ వారు కూడా వ్యక్తిగతంగా మీరు గాని పర్సనల్ గా తీసుకోని ఇక్కడ ఉన్న నాయకుల మాటని గాని ఇక్కడ ఉన్న ప్రజల్ని ఇబ్బంది పెడితే మాత్రం మేము వ్యక్తిగతంగా మేము కూడా ప్రైవేట్ కేసులకు వెళ్తాం రానున్న రోజు మా ప్రభుత్వం వస్తుంది ప్రభుత్వం మారుతుందని మీ అందరికీ తెలుసు కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు వ్యవహరించకపోతే మాత్రం చాలా ఇబ్బంది జరిగింది ఆ మహిళ ఆట్పేసి ఉంటున్న మహిళ ఇక్కడ స్థానికంగా డివిజన్ సచివాలయం నుంచి విఆర్ఓని పంపించి మీరు క్యాస్ట్ సర్టిఫికెట్ పెట్టారు మీరు ఏ క్యాస్ట్ మీరు ఇంటర్ క్యాస్ట్ ఎందుకు చేసుకున్నారు అంటే ఇంటర్ క్యాస్ట్ చేసుకోకూడదని అంబేద్కర్ గారు రాసి ఈ దేవినేని అవినాష్కను జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిల్లాడా ఒకసారి ఆలోచించండి వాళ్ళ ఇంట్లో 10 మంది ఉంటే 10 మంది కూడా మరి ఇంటర్ క్యాస్ట్లు అంటే అది ఎంత మంచి ఆలోచన అది వాళ్ళకు కులాలు మతాలు లేకుండా వాళ్ళు ఎస్సీల్ని బీసీల్ని మరి ఓసీల్ని చేసుకుంటాం అది మంచిదే కదా మీరు కులాల గురించి కుల సర్టిఫికెట్లు తండి మీరు ఏ కులం మీరు ఏంటి క్యారెక్టర్ అంటే అది ఆధార్ కార్డు తీసుకురండి అని అంటే ఆ మహిళ ఆట్పేసి ఉంటున్న మహిళ ఇద్దరు పిల్లలు ఉంటే ఏమైద్దని భయంతో ఉంటే కేసులు పెడతాం జైలుకి వెళ్తామని బెదిరిస్తే ఆ మహిళ చనిపోవటం ఈరోజు ఆ కుటుంబం రోడ్డును పడింది ఆ కుటుంబానికి ఎవరు అండగా ఉంటారు వైసీపీ ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం మీరు గడప గడప వెళ్ళేది మీరు ఏ పార్టీ వాడు ఎక్కడున్నాడని ఎంక్వైరీ చేయటం కోసమా ప్రజలకి సంక్షేమ పథకాలు అందినయా లేవా వాళ్ళు ఏ ఇబ్బందుల్లో ఉన్నారు వాళ్ళకి మంచి పని చేయాలని మిమ్మల్ని పింఛన్ అడిగినందుకు వాళ్ళ ఇంట్లో ప్రాణాన్ని తీస్తారా ఇదా వైసీపీ ప్రభుత్వం ఒక్కసారి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు వ్యవహరించకపోతే ప్రజలందరూ కూడా తిరగబడతారు ఇది 85-90లో ఉన్న రౌడీజం చేస్తానంటే ఇక్కడ ఎవరు చేతులు కట్టుకొని కూర్చోరు మీరు ఒక దెబ్బ వేస్తే మేము 2 దెబ్బలు వేయడానికి రెడీగా ఉంటాం వాళ్ళ కుటుంబానికి ఎందుకంటే మేము పార్టీలు కులాలు మతాలు చూడం జనసేన పార్టీ అంటే ఏ పార్టీ వ్యక్తులకైనా ఏ ప్రజలకైనా అన్యాయం జరిగితే జనసేన పార్టీ అక్కడ ఉంటుంది వాళ్ళు వైసీపీ కార్యకర్తలు మీకు స్వాగతం పలికారు బొట్లు పెట్టారు హారతలు ఇచ్చారు వాళ్ళు మీ పార్టీ వాళ్ళు మిమ్మల్ని ప్రశ్నిస్తే ప్రాణాలు తీస్తారా సచివాలయం నుంచి విఆర్ఓని పంపించి మీరు క్యాస్ట్ సర్టిఫికెట్ అప్లై చేశారు మీరు ఏ క్యాస్ట్ మీ అమ్మగారికి ఎంతమంది మీ నాన్నగారు ఎలా చనిపోయారు మీరు ఇంటర్ క్యాస్ట్ ఎందుకు చేసుకున్నారు అవన్నీ ఎందుకండి అసలు వీళ్ళు ఎక్కడ కూడా అర్జీ పెట్టలేదు క్యాస్ట్ సర్టిఫికెట్ కావాలని వాళ్ళు ఒత్తిడికి గురి చేసి అదేమంటే మీ కేసు తీసేయాలంటే మీ పిల్లల్ని మాకు అప్పు చెప్పండి కక్ష సాధింపు చర్య భయపెట్టడం కోసం అంటే అవినాష్కి రేపు అవినాష్కు ఓట్ లేకపోతే అవినాష్ గుణదల దొడ్డి తీసుకెళ్ళిపోతారంట ఈ కేసులో ఒక మహిళ ఉంది అమ్మ ఆ మహిళ పేరేంటి బొచ్చు కాదమ్మా దుర్గా అనే ఆమెని అక్రమంగా కేసు పెడితే అయ్యా మాకు కేసు వద్దయ్యా అంటే మీ కొడుకుని అప్పు చెప్పండి అంటే అప్పు చేతి ఏం చేస్తారు చంపేస్తారా చంపేసి ఎంతమంది చంపుతారు మీరు గతంలో చంపారుగా గతంలో బెదవాడిని నాశనం చేశారుగా ఇంకేం చేస్తారు మీరు బెదవాడిని నాశనం చేశారు రౌడీజం చేశారు బెజవాడ అభివృద్ధికి అడ్డు కట్టేశారు బెజవాడ వాసులందరూ కూడా ప్రశాంతంగా ఉన్నారు కులాలు మతాలకు అతీతంగా అందరు కలిసికట్టుగా ఉన్నారు ఇప్పుడు ఎందుకు ఇవన్నీ రెచ్చగొట్టడం రౌడీజం చేయటం ఇదే అంశం మీద మీరు పవన్ కళ్యాణ్ గారిని కూడా కలవడం సార్ నోటీసులో కూడా ఈ అంశాన్ని పెట్టడం ఆయన ఎలా రియాక్ట్ అయ్యారు ఫర్దర్గా దీన్ని మళ్ళీ సార్ దృష్టికి ఏ రకంగా తీసుకెళ్ళారు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు వీడియో చూసి మీడియాలో చూసి నాకు చెప్పడం జరిగింది తూర్పు నియోజకవర్గంలో మరి మహిళల మీద అన్యాయంగా
కేసులు పెట్టారు కారంతో కొట్టారు వాళ్ళని పిలిపిమంటే మరి పవన్ కళ్యాణ్ గారు అపాయింట్మెంట్ తీసుకొని మేము వెళ్ళి కలవటం జరిగింది ఆ మహిళలందరితో కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు రౌడీజాన్ని అడ్డుకుంటాం మీకు ఏ కష్టం వచ్చినా మా దగ్గర రమ్మని చెప్పటం అదే విధంగా వాసు వాళ్ళకి ఏ కష్టం వచ్చినా నువ్వు నిలబడమన్నారు మేము జనసేన తరపున పార్టీలకు అతీతంగా కూడా మేము నిలబడతాం వాళ్ళకి ఎక్కడకైనా వాళ్ళతో ఉంటాం ఎక్కడకైనా వస్తామని తెలియజేస్తా ఉన్నాం।